రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కొరుట్ల బస్టాండ్ సమీపంలో గల సాయినగర్లో బాధితుడు నున్సావాత్ రాజశేఖర్ తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో జిల్లా క్లూస్ టీంతో పాటు డాగ్స్ టీం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన స్థలాన్ని వేములవాడ సిఐ వెంకటేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నా పేరు నున్సావాత్ రాజశేఖర్. మా మిస్సెస్ పేరు నున్సావాత్ సునీత. నేను ఇక్కడ సాయినగర్లో పవిత్ర జూనియర్ కాలేజ్ దగ్గర రూమ్ రెంట్కుంటున్నాను. నిన్న ఈవినింగ్ నేను 5:30 టైంలో కరీంనగర్ వెళ్ళాను. మళ్ళీ వచ్చేసి వెనుక రోజు వచ్చి 6:30 వరకు మా ఇంటికి వచ్చేసి ఇక్కడ రూమ్లో చూస్తుంటే మా లాక్ కొట్టేసి లోపల ఉన్న బంగారం తీసుకెళ్లారు. 9 తులాల వరకు ఉంటుంది. దయచేసి హెల్ప్ చేయండి. దాని తర్వాత లోపల బీరువా చూస్తే మొత్తం ఓపెన్ ఉంది. 9 తులాల బంగారం ఎత్తుకపోయారు. దాని తర్వాత మేము పోలీస్ స్టేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ వాళ్ళు వచ్చేసి మా రూమ్స్ అవన్నీ సెర్చ్ చేస్తున్నారు. దాంతోపాటు డాక్స్ వాడు వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు. 9 తులాల వరకు బంగారం చోరీకి గురైనట్లు బాధితుడు రాజశేఖర్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊరికి వెళ్ళిన సమయంలో తిరిగి వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి బీరువా తెరిసి ఉండడంతో చోరీకి గురైనట్లు భావించి పోలీసులకు సమాచారం అందించానని తెలిపాడు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్ సైతం చోరీ జరిగిన ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సైతం ఇంటి యజమానులు ప్రధాన కూడళ్ల వద్ద సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు సిసి కెమెరాలు అమర్చుకోవడం ద్వారా నిందితులను ఘటనా స్థలాలు జరిగిన తీరును క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకుండా త్వరగా దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకునేందుకు సిసి కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు.